ఆలోచన ఉందా చెప్పండి, దాని దగ్గర మనం ప్రయత్నం చేద్దాం. ఏ రేటు నడిపిద్దాం, మేము ప్రయత్నం దయచేసి చెప్పండి. మన ఎగ్రిమెంట్ పార్టీ ఇస్తున్నారు. కస్టమర్లు వచ్చి మాకు అక్కడ 10 రూపాయలు 8 రూపాయలు 15 రూపాయలు ఇస్తున్నారు. మీరు ఎందుకు ఇవ్వరు అడుగుతున్నారు. నేను మా భార్య నసిగా ముగ్గురు కలిసిపోయి ఓటర్ పనిచేసుకుంటాం. మేము నాకు ఇంత వర్కర్ ఉన్నారు, ఇంత వర్కర్ మెయింటైన్ చేసుకోవాలి. 2 లక్షలు కిరాయి కట్టాలి షాప్. నేను 15 రూపాయలు ఇవ్వదలుచుకోలేను. నా కష్టపడి వాపసు ఎలగొడుతున్నాను. నేను మాత్రం 20 రూపాయలు అమ్మదలుచుకున్నాను. అక్కడ సెంటర్లో మాత్రం 20 అమ్ముతాను. 20 రూపాయలు అదే కాదు, నేను అమ్మలేను. దయచేసి పెద్దలు అంగీకరించేందుకు నా సమస్య పరిష్కారం శుభ్రమైన మా యొక్క మరి హోటల్ ఉన్నాయి. మీరు 20 రూపాయలు ఇస్తారు అనుకోండి, బయట 20 రూపాయలు ఇస్తారు. అప్పుడు గిరాకన్నా నేను నష్టపోతున్నా పెడితే లాభాలు ఏముండదు. అంతే దయచేసి అడుగుతున్నాను. నేను మాత్రం 20 రూపాయలు అమ్మదలుచుకున్నాను. 1 రూపాయలు తక్కువ అమ్మా, 1 రూపాయి ఎక్కువ అమ్మా. దీనికి సంఘ సభ్యులందరూ సహకరించి నా యొక్క మాని అంగీకరించడం కోరుతున్నాను. అంతే మొబైల్ షాప్లో వచ్చి మన ముందనే పెడితే మనం 20 రూపాయలు వెంటనే రావాలి. మన ఓల్డ్ ఓల్డ్ ఇప్పుడు జనరేషన్ ఏం చూస్తున్నారు, కొత్త కొత్త చూస్తున్నారు. వాళ్ళకి 20 తెలుసు, మాకు 20 వేసు పెడతాం. 20 పెట్టా సరే చేయలేదని కాదు, కాకపోతే ముందర బండి ఇస్తే మనం ఎక్కడంటే మనకు ఆ బండి చేయకపోతే నడది ఆ పరిస్థితి. మనం చిన్నపిల్లలు ఇక్కడే బతుకున్నాం. ఇదే పిల్ల ఫోటో కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ ముందర ముందర పెట్టుకుంటా పోతే మేమెట్లా బతకాలి. వాళ్ళు ఆలోచించాలి కదా. రేట్ తీసేయంటారు, ఒకటే రేట్ తీసేయంటారు. అంతే మరి ఈతంగా వాడుతుంది, ఈతంగా వాడేది మీరు ఆలోచించలేదు. వాడు వచ్చి ముందరే పెడతారు, వీటి వచ్చి ఇక్కడనే పెడతారు. మేమెట్లా బతకాలి మరి, మా గురించి కూడా ఉంటుంది కదా. సరే నువ్వు తీసుకున్నావు, నీ సొంతం పెట్టుకుంది కాదా, అక్కడ సొంతం పెట్టుకున్నావా? నువ్వు గత 4 ఏళ్ళు ఉన్నావా, 5 ఏళ్ళు ఉన్నావా, 15 ఏళ్ళు ఉన్నావా? సంవత్సరం అవుతుంది. అంటే ఫస్ట్ మా ఫీల్డ్ ఏంటి, ఫస్ట్ మేము ఇక్కడ ఫీల్డ్ ఇక్కడ ఫీల్డ్ ఉన్నావు, ఇక్కడ షాప్ ఓనర్ చూస్తారా, నువ్వు ఫీల్డ్ ఓనర్ చూస్తారా? నేను మీ సమయం లేదు అసోసియేషన్ సంఘాన్ని ఆ మొబైల్ మీడియానే సంప్రదించాలి. సరే ఇప్పుడు చిన్న ఏం బయట ఉందని ఏం రాసుకున్నారు మీకు తెలుసా? తెలియదు. మరి నువ్వు 20 నుంచి 15 తగ్గినావు. నువ్వు కూడా క్వాలిటీ వచ్చు, క్వాలిటీ వచ్చి 20 రూపాయలు తీసుకోవాలి. నువ్వు ఎలా నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఎలా బాధపడుతున్నావు? నేను నీ బతకుంటావు, 10 రూపాయలు నడుస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా నీకు 15 రూపాయలు పెడుతున్నావు? 10 రూపాయలు అంటే నేను 15 కోట్లు నా చేతుంటావు. మొబైల్ షాప్ చేయి కదా, 25 ఏమన్నా నేను 20 నడిపిస్తాను. రెండే రేట్లు అది లేదా? రెండే రేట్లు మొబైల్ బండి ఒకటి, షాప్ లేదు ఒకటి. లేకపోతే ముందడుగా తీసేమా నువ్వు చెప్పు. చెగిర్చాల హోటల్ ఓనర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి వచ్చిన మా యొక్క సహచర మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలా హోటలు యూనియన్ హోటలు వ్యాపారం అంటే ఒక చిల్లర వ్యాపారం లెక్క అయిపోయింది. ఇవాళ ఈవెన్ ఛాయ్ అమ్మే వాళ్ళు కూడా 10 రూపాయలకు ఒక మంచి ఛాయ్ వస్తుంది. అదే ఒక ప్లేట్ ఇడ్లీ 20 రూపాయల కంటే తక్కువ 10 రూపాయలు 5 రూపాయలు అంటే ఇక్కడ నుంచి వస్తుంది ఎంతమంది పాపం. ఒక ఇడ్లీ తయారు చేయడానికి ఇడ్లీ ఒక వాయ్ తయారు చేయాలంటే ఒక 1 అవర్ టైం పడుతుంది. దానికి ఎంతో కృషి ఫలితం వాళ్ళకి కష్టపడాలి. దానికి ఎలాంటి కష్టం లేకుండా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారు. దాని యొక్క కట్టడి చేయడానికి కొరకు ఇవాళ యూనియన్ ఏర్పాటు చేసినాం, మీటింగ్ ఏర్పాటు చేసినాం, అంతా వాయి తీసుకుంటున్నాం. మేము కూడా వచ్చిన సర్వసభ్యులందరికీ వాళ్ళ వాయి తీసుకొని మేము దీనొక్క దాటికి తేవడానికి కొరకే ఇలా యూనియన్ ఏర్పాటు చేసినాం. హోటల్ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ప్రతి వారికి ఒక యూనియన్ ఉన్నది, మాకంటూ ఒక యూనియన్ లేక ఈ ఇన్ని రోజులు ప్రతి అమ్మాయి సంఘానికి ప్రతి రిక్షా కార్మికులకి ప్రతి వారికి ఒక యూనియన్. అయితే మా యూనియన్ లేక విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. 10 రూపాయల ప్లేటు 15 రూపాయల ప్లేట్, 20 రూపాయల ప్లేటు 25 రూపాయల ప్లేటు. దాని ఖరీదు ఒక ప్లేటుకు 20 రూపాయలు ఖర్చు వస్తుంది. దాన్ని 15 రూపాయలు 10 రూపాయలు కాంపిటీషన్ అమ్మి కొన్ని ఏ విధంగా
అంటే అప్పుడపాలే కొన్ని తీసేయడం జరుగుతుంది, కొన్ని పెట్టడం జరుగుతుంది. ఈ రోజున డబ్బులు ఉన్నాడు లేటెస్ట్ పెట్టి దాన్ని అదే 15, 20, 25 అయితే ఇవన్నీ జరగదు. ఏదన్నా ఒక కట్టు మీదకి రావాలి, మేమందరం కలిసి కట్టు కలిసికట్టుగా చేసుకోవాలి, దీన్ని యూనియన్ ఫామ్ చేయాలని ఈరోజు సమావేశం జరపడం జరిగింది.